ఎన్నికల ఫలితాల వేళ కేరళ ప్రభుత్వానికి చర్చి చాలా ఘాటైన హెచ్చరిక జారీ చేసింది జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చ్ ఈ హెచ్చరిక జారీ చేసింది ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే కేరళలో సిపిఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి బెంగాల్ త్రిపుర రాష్ట్రాల్లో పట్టిన గతే పడుతుందని హెచ్చరించింది జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చ్కి చెందిన నిరానం డయోసిస్కి చెందినటువంటి మతాధికారి జీవార్నిలీస్ మార్క్ కురిలోస్ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు అందులో సిపిఎంని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు పెనరై విజయ ప్రభుత్వం వైఫల్యాలను వాళ్ళ అహంకారాన్ని దుమ్మెత్తిపోసారు ప్రజలకు కొన్ని ఆహార పదార్థాలు పంచిపెట్టి అదే సందర్భంలో ఏదైతే పనికి మాలినటువంటి వ్యవహారాలు చేస్తున్నారు సిపిఎం ఓటమి గా ఘోరమైనటువంటి కారణాలు ఉన్నాయని అంచనా వేశారు వామపక్ష విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ రాజకీయాల రాజకీయ హింసాకాండ ప్రతిపక్షాల విమర్శల పట్ల తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు ఓట్ బ్యాంక్ కోసం బుజ్జిగింపు విధానాలు పనికిమాలిన ఆర్థిక నిర్ణయాలు వనరుల దుర్వినియోగం సహకార బ్యాంకుల్లోని అంతులేని అవినీతి మీడియా మీద శత్రుత్వం సాధారణ పౌరులపై పోలీసుల అమానుషకాండ ఆ కారణాల వల్లే తాజాగా ముగిసిన లోక్సభ ఎన్నికల్లో సిపిఎం దారుణ పతనానికి కారణమని విశ్లేషించారు పెనరా విజయన్ ప్రభుత్వం అదే అహంకారపూర్త వైఖరితో వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే వాళ్ళు మరిన్ని ఎదురు దెబ్బలు తినక ఖాయమని హెచ్చరించారు కేరళలోని సిపిఎం అలత్తూర్ నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది చాలా స్థానాల్లో మూడో స్థానాన్ని పడిపోయింది అయినా కూడా ఆ పార్టీకి చెందిన నాయకులు తమ వోట్ బ్యాంక్ యథాతాదంగా ఉందని పార్టీ నిర్మాణం బలంగానే ఉందని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు కురిలోస్ వ్యాఖ్యలు ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్ల కేరళ క్రైస్తవ సమాజంలో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నారు